ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు తిరుపతన్నను 3 రోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్రావును విచారణకు పిలిపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు సంధ్య శ్రీధర్రావు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు తమ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు తీసుకెళ్లాడని కంప్లైంట్లో వివరించారు. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సంధ్య శ్రీధర్రావు స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది దర్యాప్తు బృందం. తన అడ్వకేట్ తో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు సంధ్యా శ్రీధర్రావు. వివరాలన్నీ దర్యాప్తు బృందానికి ఇచ్చారని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా అన్నారు సంధ్యా శ్రీధర్. తనపై అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వం వేధించిందన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ తోన ఏ విధంగా అంటకాగి ఒకరినొకరిని తీసుకొని వచ్చి వాళ్ళకు ఫిష్ చేసిండు అనే విషయం మేము చెప్పడం జరిగింది. మా బాధను మేము వ్యక్తపరచడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో ఏ విధంగా శ్రీధర్ గారిని ఇబ్బంది పెట్టినరు, ఆయన బిజినెస్ ఏ విధంగా ఇబ్బంది అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా ఇందులో ఉంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చూస్తున్నారు. కానీ ఇది కేవలం మా వ్యక్తిగతమైన బాధ, శ్రీధర్ గారి వ్యక్తిగతమైన బాధ. ఆయన సబ్మిట్ చేసుకోవడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. నా ఫోన్ ట్యాపింగ్లో ఉంది, నేను చెప్పినా, నేను స్టాండ్ అవుతున్నా. ఈరోజు కూడా ఎవరైనా అమాయకంగా కూడా ఎవరైనా మాట్లాడితే నాకు తెలియదు. కేటీఆర్ 43 హార్డ్ డిస్క్లు ఎందుకు పక్కన కొట్టిండో చెప్పాలి. మళ్ళీ ఎవరో ఇద్దరు ముగ్గురు లంగలవి లఫంగలవి ట్యాప్ చేస్తే చేసిండొచ్చు అన్నప్పుడు ఇద్దరు ముగ్గురువి ఎన్ని టెరాబైట్లు అవుతాయి? ఎందుకు అంత 2 సర్వర్లు? ఎందుకు సర్వర్లు అంటే పెద్ద ఎత్తున చేస్తేనే కదా అవసరం. నేను స్ట్రైట్గా కేటీఆర్ని అడుగుతున్నా, మేము కుక్కలమో యూట్యూబ్లో మొరుగుతామో, కానీ ఒక బాధ్యత గల మంత్రిగా 9.5 సంవత్సరాలు ఈ స్టేట్కి మంత్రిగా పనిచేసినావు, రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగినవు, స్పష్టంగా మాట్లాడు, ఇష్యూ బేస్డ్ మాట్లాడు. నీవు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేయించినావు అనేది క్లియర్గా చెప్పు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చెప్పు. అంతేగాని సింపుల్గా ఇద్దరిది తీసేసినట్టు మాట్లాడినంత మాత్రాన కొనసాగదు. యూట్యూబ్ ఛానళ్ళ మీద పడ్డరు, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ మీద కూడా పడ్డరు. భుజంగరావు అనే వ్యక్తి మళ్ళీ చెప్పారు సార్, సార్ నోట్లకి వెళ్ళి కూడా రావడం జరిగింది, శ్రీధర్ గారి నోట్లకి వెళ్ళి కూడా. భుజంగరావు అనే వ్యక్తి తన దందాలకు సహకరించమని పిలవడం జరిగింది. పిలవడం ఒప్పుకోనప్పుడు ఆయన నానా రకాల ఇబ్బంది పెట్టారు, చాలా కేసులు రిజిస్టర్ చేసిండ్రు. కర్ణాటకకు చెందిన ఒక చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తే కూడా ఆయనను బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినారు. నిజంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల బాధితుడు ఎవరైనా 1 కోటి రూపాయలు కాదు, జరిగిన పెయిన్, జరిగిన బాధను ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి చెప్పడం జరిగింది. భుజంగరావు గ్యాంగ్, నాట్ ఓన్లీ భుజంగరావు, ప్రణీత్ రావు, భుజంగరావు ట్యాపింగ్ ఇష్యూ మేము ఆషామాషిగా చెప్పట్లేదు. విఆర్ విత్ రికార్డ్ సస్పెండ్ చేయడం జరిగింది ప్రణీత్ రావును, భుజంగరావును. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పదవుల నుంచి తొలగించడం జరిగింది, ప్రభుత్వ పదవుల నుంచి, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది.